ప్రకాశం జిల్లా కంభం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి కంభం మండలం కందులపురం గ్రామానికి చెందిన సాకం కృష్ణ రంగారెడ్డి అనే రైతు 205 గజాల భూమిని తన భార్య పేరు రిజిస్ట్రేషన్ చేయించేందుకు స్టాంప్ రైటర్ శ్రీ రామచంద్రుడు అలియాస్ రామును ఆశ్రయించాడు. ఇందుకు 45,000 నగదును డిమాండ్ చేసి చివరికి 15,000 ఇచ్చే లాగన్ సబ్ రిజిస్టర్ డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై ఈ నెల 8న కృష్ణ రంగారెడ్డి 14,400 యాప్ ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇక్కడ స్టాంప్ రైటర్ శ్రీరామచంద్రుడు ఆలియాస్ రాము సబ్ రిజిస్టర్ ఎస్ఎస్ శ్రీరామమూర్తికి 15,000 నగదును లాంఛంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. రాష్ట్ర డీజీపీ గారిని కేవీవీ రాజేంద్రనాథ్ గారు ప్రత్యేకమైన దృష్టి కేటాయించి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ సబ్స్టాల మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల భాగంలో కూడా మేము 8వ తారీఖు సాకం కృష్ణారంగారెడ్డి అని చెప్పేసి కందులూరు గ్రామానికి చెందిన తన భార్య పేరిట 205 గజాల స్థలం కొనుక్కోవడానికి డాక్యుమెంట్ తయారు చేసి డాక్యుమెంట్ రైటరు శ్రీరామ చంద్రరావు దగ్గర డాక్యుమెంట్ తయారు చేసి సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వస్తే సబ్ రిజిస్ట్రార్ గారు 40,000 రూపాయల నుంచి దానికి చివరికి బార్గెన్ చేస్తే ఒక 15,000 వరకు అది ఫిక్స్ అయింది. ఆ అమౌంట్ ఈరోజు ఈ డాక్యుమెంట్ రేట్ ద్వారా ఆయన యాక్సెప్ట్ చేస్తుండగా డాక్యుమెంట్ రేట్ని పట్టుకోవడం జరిగింది. అలాగే శ్రీరామచంద్రరావు బలబద్ర ఈయన సబ్స్టార్ లేదు శ్రీరామ్మూర్తి శ్రీరామ్. సో ఈ డాక్యుమెంట్ కూడా మనకి సబ్స్టార్ వద్ద రికార్డ్ మన రికవర్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే సబ్స్టార్ గారు డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఈ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు లంచాలు తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దాన్ని పగడానికి మనం ప్లాన్ చేసి ఈరోజు ట్రాప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎవరైతే మనకి డాక్యుమెంట్ రైటర్ డబ్బులు అయితే తీసుకుని సబ్ రిజిస్టార్కి ఇవ్వబోతున్నాడో అతని చేతులు కూడా కరిగిస్తే మనకి కలర్ చేంజ్ వచ్చేసింది. అతని జేబుల నుంచి మన మధ్యవర్తుల సమక్షంలో డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఎంత సార్? 15,000 రూపాయలు. దీని మీద ఒక కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేసున్నాం మేము ఏసీబీ తరఫున. ఈరోజు ఈ డాక్యుమెంట్ రిజిస్టార్ గారిని అలానే సబ్ రిజిస్టార్ శ్రీరామ్మూర్తి గారిని ఇద్దరిని అదుపులో తీసుకుని వారిని అరెస్ట్ చేసి మొత్తానికి సార్ ఖమ్మం సబ్ రిజిస్టార్ మార్కాపురము గిద్దరు కంటే అత్యంత దారుణంగా ఎట్లా అంటే భయంకరమైన దోపిడీ వసూలు చేస్తున్నారు సార్. రైతుల నోళ్లు కొడుతున్నారు. వచ్చిన ఏం ఇదే ఇద్దాం ఇప్పుడు అటు ఒకరి ఇద్దరు ఫిర్యాదు